నమస్తే. ప్రకృతి సేంద్రియ వ్యవసాయంలో రైతుల విజయగాథలు, అనుభవాలతో పాటు వైవిధ్యమైన వ్యవసాయ పద్ధతులను ఎప్పటికప్పుడు మీకందించే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ఆరోగ్యకరమైన ఆహారం అందించాలన్నా, రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం ఎంతో మేలు కలిగించే పద్ధతి. ఆ కోవలోనే భారత్ బీజ్ స్వరాజ్య స్థాపకులు శివప్రసాద్ రాజు సహకారంతో సుభాష్ పాలేకర్ విధానంలో మేలైన దేశవరీ రకాలను సాగు చేస్తున్నారు ఓ యువరైతు. నాణ్యమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంతో పాటు దేశ విత్తనాన్ని వృద్ధి చేయడమే తన లక్ష్యమంటున్న యువరైతుపై ప్రత్యేక కథనం. దేశీ విత్తనం ఒకప్పటి రైతు సంపద. పెట్టుబడి లేని అసలైన ప్రకృతి వ్యవసాయం విత్తనం నుండే మొదలవుతుంది. అలాంటి దేశవాళీ విత్తనాలను హరిత విప్లవం హరించివేసింది. ఆధునిక పోకడలతో ఆదమరిచిన పాత పంటలని మళ్లీ అదిమి పట్టుకుని మేలైన దేశీ వరి వంగడాలకు పునరుజ్జీవం పోస్తున్నాడు ఆ రైతు. ప్రకృతి వ్యవసాయం చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు యువ రైతు భాస్కర్. నాచురల్ ఫార్మింగ్ నేను తెలుసుకున్న టైంలో, నేను శిక్షణ పొందుతున్న టైంలో మా గురు శివప్రసాద్ రాజు గారు, ఆయనే ప్రకృతి వ్యవసాయంతో పాటుగా మన దేశీయ విత్తనం, అంటే ప్రకృతి వ్యవసాయం ఒకటే కాదు, దాంతోపాటుగా మన దేశీయ విత్తనంతో మన పంటలు మనం పండించాలనే ఒక ఉద్యమం చేస్తున్నవాడు. భారత్ బీజ్ స్వరాజ్ అనే ఒక సంస్థ ద్వారా అతను మన తెలుగు రాష్ట్రాలలో ఈ దేశీయ వరిని అతను అందరికి ఇచ్చేవాడు. అప్పుడు నేను అతను చూసి నేను కూడా రేపటి భవిష్యత్ తరానికి ఇటువంటి మంచి విత్తనాన్ని కానీ, ఇటువంటి మంచి ఫుడ్ని కానీ ఇవ్వాలని ఉద్దేశంతో మొత్తం 110 రకాల దేశీయ వరి విత్తనాన్ని నేను తీసుకురావడం జరిగింది. నేను తీసుకొచ్చినప్పుడు ఇన్ని విత్తనాలు, కొన్ని విత్తనాలు తీసుకురావడం జరిగింది. మన దేశవాళీ రకాలు చూసుకున్నట్టే ఇంతకుముందు పూర్వము మన దేశంలో వచ్చేసి దాదాపు 100,000-150,000 దాకా మనకు ఇటువంటి రకాలు ఉండేది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మన దేశంలో వచ్చేసి ఒక 4,000 నుంచి ఒక 5,000 వరకు మాత్రమే ఉన్నాయి మనకి ఇక్కడ మనకు. అంటే మరి దీనికి కారణం ఏంటంటే, మనకు ఇది రాను వీటిని అభివృద్ధి చేసేవాళ్ళు కానీ, వీటిని పండించే వాళ్ళు కానీ వాళ్ళ సంఖ్య తగ్గిపోతున్నది. ఇటువంటి గొప్ప సంపద అయినటువంటి మన భారతదేశపు గొప్ప సంపద అయినటువంటి మన దేశవాళి రకాల వరిని కానీ రేపటి తరానికి బతికించడం కోసము ఈ యొక్క ఈ విత్తన సంరక్షణలో భాగంగా నేను చేయడం జరుగుతుంది. ఇది దేవుడు సృష్టించిన ఈ యొక్క విత్తనము ఒక్కసారి కోల్పోయినామంటే మనము మళ్ళీ తిరిగి సంపాదించలేము. కాబట్టి ఈ యొక్క దేశీయ వరి వంగడాలను నేను సంరక్షించడం కోసము మా గురు శివప్రసాద్ దగ్గర ఆయన తీసుకొచ్చి వీటిని అన్నింటినీ నేను సంరక్షిస్తున్నాను. నేను దేశీ విత్తనాలతో అధిక పోషకాలుండే వరిని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఎందుకు సాగు చేయకూడదన్న ఆలోచన కలిగింది. అనుకున్నదే తడవుగా చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి ప్రకృతి వ్యవసాయం చేయాలనుకున్నాడు. తర్వాత క్రమంలో సుభాష్ పాలేకర్ శిక్షణా తరగతులు, ప్రకృతి వ్యవసాయ రైతు శివప్రసాద్ సహకారంతో ఏడాదికి పైగా దేశీ విత్తనాలతో ప్రకృతి విధానంలో దేశీ వరిని సాగు చేస్తున్నాడు. అధిక పోషకాలు, ఎక్కువ దిగుబడితో పాటు పెట్టుబడి తక్కువగా ఉంటుందని అంటున్నాడు ఈ యువ రైతు. దేశీయ రకాల నుంచి వచ్చిన ఈ ఆహారం తినడం ద్వారా మనకు ఎన్నో రకాల, ఈరోజు ఉన్నటువంటి మధుమేహం కానీ, క్యాన్సర్ కానీ, ఇంకా మోకాల నొప్పులు కానీ, ఇంకా కొన్ని రకాలు కానీ, అటువంటి రోగాలు కూడా మన దాంట్లో అనేక మెడిసిన్ గుణాలు కలిగినటువంటి రకాలు మన దగ్గర ఉన్నాయి మనకు. అందులో నవార చూసుకున్నా కానీ, ప్లస్ ఇంకోటి కాలబట్టి కానీ, రక్తశాలి కానీ, ఇంకోటి గంధశాలి కానీ, ప్లస్ ఇట్లాంటి కొన్ని రకాలు ఉన్నాయి మనకు. ఇంకొకటి ఏంటంటే, ఈ దేశీయ వరి రకాలు మనం పండించిన ద్వారా మనకు లాభం ఏంటంటే, మన రైతులకు లాభం ఏంటంటే, ఈరోజు మనం చూస్తున్నాం ఈ హైబ్రిడ్ విత్తనం కోసం రైతు ఎన్నో రకాల కంపెనీల చుట్టూ కానీ, షాపుల ముందు కానీ అనవసరంగా పడిగాపులు వస్తున్నాం. ఇప్పుడు ఒక్కసారి పండించిన హైబ్రిడ్ విత్తనాన్ని మళ్ళీ తిరిగి పండించలేము. ఒక్కసారి మనం పండించిన విత్తనం ద్వారా, మన విత్తనం ద్వారా మనమే మనం మళ్ళీ విత్తనం తయారు చేసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే, రైతు తన విత్తనాన్ని తాను తయారు చేసుకున్నప్పుడు మాత్రమే అనేక సమస్యల నుంచి బయటపడతాడు మనకి. ఈరోజు ఆర్థిక ఇబ్బందుల ద్వారా కానీ, ఇంకా దిగుబడి ద్వారా కానీ, మన దేశవాళీ రకాలలో ఉన్నటువంటి ఒక చిన్న అపోహ ఏంటంటే, ఇప్పుడు దేశభర రకాలు ఏమంటారు ఎక్కువ దిగుబడి రావు అనే ఒక అపోహ ఉన్నది. అట్లాంటివి ఏం లేదు మనకు. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు మనం ఎప్పుడు చేస్తూ ఉంటే వీటిలో కూడా ఎంతో దిగుబడి వచ్చే రకాలు అనేక రకాలు మనకి ఇందులో వచ్చేసి మనకు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రాజక్కపల్లి గ్రామానికి చెందిన యువరైతు భాస్కర్ అందరిలాగే మొదట ఉద్యోగాల బాట పట్టిన, తర్వాత క్రమంలో ప్రకృతి వ్యవసాయంపై మనసు మళ్ళింది. భారత్ బీజ్ స్వరాజ్య స్థాపకులు రైతు శివప్రసాద్ రాజు సహకారంతో ప్రకృతి విధానంలో మేలైన దేశీ వరి రకాలను సాగు చేపట్టాడు. అధిక పోషకాలు కలిగి ఉండే దేశీ వరి సాగు విధానం గురించి యువరైతు మాటల్లోనే విందాం.
పెట్టుబడులు లేని వ్యవసాయానికి మూలాధారం దేశవాళీ విత్తనాలు అని గమనించిన ఈ రైతు పూర్తిస్థాయి దేశీ విత్తనాలు సమకూర్చుకుని మేలైన దేశీ వరి వంగడాలను సాగు చేస్తున్నాడు. అయితే ప్రకృతి విధానంలో సాగు చేస్తున్న సమయంలో తోటి రైతులు చూసి, అసలీ పద్ధతిలో పంటలు పండుతాయా, పండినా దిగుబడి ఎక్కువగా రాదని హేళన చేశారు. కాని పట్టుబిడవని యువరైతు భాస్కర్ దేశీ విత్తనాలతో పండించటం మొదలుపెట్టాడు. అనంతరం పంట ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతున్నారని అంటున్నారు ఈ యువరైతు. దేశీ వరి మనం పండించడం ద్వారా ఏంటంటే దీనిలో ఉన్న లాభాలు ఏంటంటే దీని వేరు వ్యవస్థ అనేది మనకు చాలా బలంగా ఉంటుంది. అదే హైబ్రిడ్ చూసుకుంటే మనకు చిన్న చిన్న గాలులకే చిన్న చిన్న వర్షాలకే మొత్తం పడిపోతూ ఉంటుంది. కానీ ఇది ఏంటంటే దీని వేరు వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది మనకు. ఇది ఇంత గాడుపు రాని, ఇంత వర్షాలు రాని, అంటే మరి పెద్ద పెద్ద కాకుండా మామూలు వచ్చినా కూడా ఇవన్నీ తట్టుకోగలుగుతాయి మనకి. ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మనము ఇప్పుడు ఇదంతా ప్రకృతి వ్యవసాయం చేసినాం. అంటే ఎటువంటి కెమికల్ మందులు కానీ, ఎటువంటి రసాయనిక మందులు కానీ, ఎటువంటి మందులు లేకుండా ఇదంతా పండించడం జరిగింది. ఇందులో కేవలం ఆముత్రం ద్వారా కానీ, ఆవు పేడ ద్వారా కానీ, ఇట్లా రకరకాల కొన్ని ఆకుల కషాయాలతోటి ఇదంతా పండించడం జరిగింది. నేను మనకు ప్రకృతి వ్యవసాయంలో మనకు ముఖ్యంగా జీవామృతం కావాలి. కొంతమందికి ఆవులు ఉంటాయి, కొంతమందికి ఆవులు ఉండకపోవచ్చు. నేను ఇప్పుడు నాకు ఆవు లేదు, కానీ నేను ఆవు లేకుండా కూడా ఇక్కడ ఉన్న అన్ని రకాలు పండించడం జరిగింది. ఏంటంటే మన ఫిష్ ఆమిన కానీ, ఇంకొకటి ఐఎంఓ కానీ, ఇంకో ల్యాబ్ కానీ, ఓహెచ్ఎన్స్ కానీ, ఇట్లా రకరకాలు ఇవన్నీ మనమే తయారు చేసుకోవచ్చు. మనం నేను ఇప్పుడు ఇక్కడున్న పంటకు వచ్చేసి ఒకసారి రెండుసార్లు మాత్రమే జీవామృతం కొట్టాను. దేశీ విత్తనాలు సేకరించి వాటితోనే వ్యవసాయం చేస్తూ మేలైన దేశీ వరి వంగడాలను సాగు చేస్తున్నాడు రైతు భాస్కర్. ప్రస్తుతం దేశవాళీ రత్నశాలి నవారా రకాలను తన పొలంలో సాగు చేస్తున్నాడు. ఇప్పుడు కొంతమందికి ఆవులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఆవులైన వాళ్ళు ఈ న్యాచురల్ ఫార్మింగ్ చేయలేము అని ఒక ఇది ఉంటుంది కొంతమందికి. అయినా కూడా మనకు ఏం ప్రాబ్లం లేదండి. మనకు కేవలం మనకు ఐఎంఓ ద్వారా కానీ, ఫిష్ ఆమిన్ ద్వారా కానీ, ఓహెచ్ఎన్ కానీ, ల్యాబ్ కానీ, కాల్షియం ద్వారా కానీ, ఇట్లాంటి ప్రకృతి పరంగా మనం దొరికే వస్తువులతోటి కూడా మనం తయారు చేసుకొని మనం కొట్టుకోవడం జరుగుతున్నది. ఇప్పుడు నా పంటకు వచ్చేస్తే నేను ఎటువంటి యూరియా గింజ కూడా వేయకుండా మొత్తం ఫిష్ ఆమిన పారించాను, దీని పైన స్ప్రే చేశాను. దాంతోపాటు ల్యాబ్తో పాటు ఈ అల్లం వెల్లుతోటి ఓహెచ్ఎన్ తయారు చేసి ఇవన్నీ స్ప్రే చేశాను. ప్లస్ వాటర్లో కలిపి నేలకి ఇచ్చాను నేను. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈ పక్కన కెమికల్ వాళ్ళే ఉన్నాయి మనకు. దానికి దీనికి చూసుకుంటే అందులో మొత్తం తాళతాలు ఉన్నాయి. ఇప్పుడు నా గింజలలో చూసుకుంటే ఇక్కడ ఇప్పుడు ఇందులో మన దేశవాళీ రకాలు మనం చూసుకుంటే మన ప్రకృతి వ్యవసాయం చూస్తున్నా ఇదే ఫస్ట్ టైం. నేను నా పొలంలో ఇక్కడ చేయడం అంటే ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. గింజ కూడా చాలా బలంగా వచ్చింది, అద్భుతంగా వచ్చింది మనకి. అధిక రసాయనాలు వాడి సాగు చేయడంతో పెట్టుబడులు పెరిగి ఆశించిన స్థాయిలో దిగుబడి రాక రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. ప్రకృతి విధానంలో అయితే తక్కువ నీటి వినియోగం, ఎక్కువ దిగుబడితో పాటు పెట్టుబడి కూడా తక్కువ స్థాయిలో ఉంటుంది. అయితే ఈ దేశీ రకం వరి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆది కాలంలో పాత పంటలే పండించేవాళ్ళు. అనతి కాలంలో పాత పంటల స్థానంలో హైబ్రిడ్ విత్తనం వచ్చి చేరిందని, కానీ ఇప్పటి పరిస్థితుల్లో పాత పంటలే మానవాళి జీవితానికి ఆరోగ్యదాయకమని అంటున్నాడు యువరైతు భాస్కర్. దేశీ విత్తనాలతో సాగు చేయటమే కాకుండా దేశవాళీ విత్తనాలని పోగు చేస్తూ దేశీ విత్తన విశిష్టతను తోటి రైతులకు వివరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈ యొక్క న్యాచురల్ ఫార్మింగ్ చూసుకుంటే దేశీ వరి యొక్క గొప్ప ఇది ఏంటంటే మనకు గొప్ప విలువ ఏంటంటే మనకు హైబ్రిడ్ విత్తనం పోల్చుకున్నట్టే మనకు ఇందులో దుబ్బు శాతం కూడా వాటికి వచ్చే దుబ్బుల శాతం కూడా మనకు ఎక్కువ ఉంటాయి. అందరిలో ఒక అపోహ ఏంటంటే ఈ దేశీయ రకాలు ఎక్కువ దిగుబడి రావు, ఎక్కువ ఇది రాదు అని చెప్పేసి ఎంతోమంది రైతులకు డౌట్ ఉన్నది. కానీ మన ఇందులో వచ్చేసి మనకు ఒక ఎకరానికి 20 బస్తల నుంచి దాదాపు ఒక 28-30 బస్తల వరకు మనకు ఇందులో వచ్చే రకాలు ఉన్నాయి మనకు. కాబట్టి రైతులు ఏంటంటే దేశవరకి వరి పండించండి. మీరు మంచి పోషక విలువ కూడినటువంటి ఆహారాన్ని మీతో పాటు మీ కుటుంబం కూడా తినండి. మీరు దీంతోపాటుగా మనకు ఈ విత్తనం మనకు అత్యంత విలువైనది. మన దేశ సంస్కృతి, మన దేశ సంపద అనేటువంటి ఈ యొక్క దేశీ వరిని రేపటి భవిష్యత్ తరాలకు మనం అందించడం కోసమే మా యొక్క ఈ ఉద్యమం. అది భారత్ బీ స్వరాజ్ ద్వారా మా శివప్రసాద్ అనేటువంటి మా గురుగారి దగ్గర ఈ విత్తనం తీసుకొని రావడం జరిగింది. ఈ విత్తనాన్ని నేను ఒక్కడనే కాదు, ఇంకా మీలో కూడా ఎవరన్నా ఇటువంటి రకాలు నేను పండిస్తానంటే తప్పకుండా విత్తనం
ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇటువంటి విత్తనాన్ని మనం ఈరోజు ఈరోజు నేను, రేపు మీరు, ఇంకా రకరకాలుగా ఎంతోమంది ఈ విత్తనాన్ని అభివృద్ధి చేసి ఇప్పుడు మనం తినడం కాదు, రేపటి భవిష్యత్ తరానికి ఈ విత్తనం మనం అందించాలి. మనం రేపటి సమాజం మనకు ఒక ఆరోగ్యకరమైన సమాజం మనకు ఉండాలంటే ఈరోజు ఇటువంటి విత్తనాన్ని మనం బ్రతికించుకోవాలి. మనం దాదాపు ఇప్పుడు నేను 110 రకాలు వేస్తున్నాను. నేను సంవత్సరం పాటు ఈ యొక్క సంఖ్యను పెంచుకుంటూ పోతాను. ఇప్పుడు ఇక్కడ మా గ్రామం అయినటువంటి రాజకీయపల్లె గ్రామంలోనే ఈ విత్తన సీడ్ బ్యాంక్ నేను ఏర్పాటు చేయడం జరిగింది. మీకు మీకు ఎవరికైనా ఈ విత్తనం కావాలంటే మా రాజకీయపల్లె గ్రామం మాది మా జిల్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాది వచ్చేసి నేను ఇక్కడే ఉంటాను. నేను ఈ యొక్క విత్తనాన్ని ఇప్పుడు మా ఊర్లో కూడా ఇప్పుడు ఎంతోమంది రైతులు అడగడం జరిగింది. ఈ విత్తనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. నేను మా గ్రామంలో సీడ్ బ్యాంకు నేను ఏర్పాటు చేస్తున్నాను. ఇప్పుడు నేను ఎటువంటి విత్తనమైనా మీకు ఈ దేశవాళ రకాలలో మీకు కావాలనుకుంటే నన్ను సంప్రదించాను. నన్ను మామూలు విత్తనాలతో పోల్చితే దేశీ రకం విత్తనాలలో చీడపీడలను తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. పిలకలు అధిక మొత్తంలో రావడంతో మంచి దిగుబడి వస్తుందని, వేరు వ్యవస్థ బలపడడం దేశీ విత్తనాల ప్రత్యేకత అని అంటున్నారు యువరైతు భాస్కర్. తాను సాగు చేసే దేశీ విత్తనాల ప్రాముఖ్యతను తోటి రైతులు గ్రామస్తులకు వివరిస్తూ వారిని కూడా ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపేలా చేస్తున్నాడని, రైతు భాస్కర్ స్ఫూర్తితో మేము కూడా ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఎటువంటి అదనపు పెట్టుబడులు లేకుండా దేశీ విత్తనాలతో సాగు చేస్తున్నామని తోటి గ్రామస్తులు అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ రకాలలో మనకు గంధసాలి కానీ, రక్తసాలి కానీ, ఇంకోటి నవార కానీ, ఇంకోటి కాలబట్టి కానీ, ఇక్కడ మనం ఏ చూసుకున్నా కూడా ఒక్కొక్క రకమైన పోషక విలువతో కూడినటువంటి విత్తనం మన దగ్గర ఉంది. మనకు రేపటి మంచి ఒక ఆరోగ్యకరమైన సమాజం కోసం ఇవ్వడం కోసము మేము ఒక ఈ యొక్క ఉద్యమం చేపట్టడం జరిగింది. ఈ ఉద్యమంలో మీరు కూడా పాల్పంచుకునే వాళ్ళకు ఈ విత్తనం మేము ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈరోజు మనం ఎంత డబ్బు సంపాదించినా, ఎంత చేసుకున్నా కూడా రేపు మన కూటి కోసం మనం. కాబట్టి ఏంటంటే మన మంచి ఆహారాన్ని రేపటి సమాజం ఇవ్వడం కోసం ఇట్లాంటి రకాలను, ఇట్లాంటి దేశ వంగడాలను సంరక్షించడం మన అందరి బాధ్యత. మనకి ఈరోజు మనం చూసుకునేది ఏంటంటే మనకు ఎవరు చూడు బయట వాళ్ళకు కొంతమంది అంటారు మాకు పర్సనల్ డాక్టర్ ఉన్నారు మాకు ఏం కాదు అనేసి అంటుంటారు. ఇప్పుడు ఎంతమంది పర్సనల్ డాక్టర్స్ ఉన్నా కూడా ఈరోజు అందరూ అనారోగ్య సమస్యలతోటి ఎంతమంది బాధపడుతున్నారు. నేను చెప్పేది ఏంటంటే మనకు పర్సనల్ డాక్టర్ కావాల్సింది కాదు, మనకు పర్సనల్ రైతును ఉంటే మనకు మంచి విలువతో కూడినటువంటి మంచి పోషకాలటువంటి న్యాచురల్ ఫార్మింగ్లో పండించినటువంటి రైతును మనం ఎంకరేజ్ చేసి మీరు పర్సనల్గా ఒక రైతును ఉంచుకోండి. మీరు మీ కుటుంబం తిండి గురించి మీరు అట్లా ఉంచుకుంటే ఈరోజు రైతులకు కూడా మీరు ఎంతో సహాయం చేసినట్టయితుంది మనకు. అంతేకాకుండా ఈరోజు ప్రస్తుతం ఉన్న యువత కూడా మీరు ఆలోచించే విషయం ఏంటంటే మీరు చదువులే కాదు, మీరు బయట ఉద్యోగమే కాదు, దాంతోపాటుగా వ్యవసాయం కూడా చేస్తూ ఉంటే రేపు మనకు ఉద్యోగం లేని టైంలో కూడా మన వ్యవసాయం చేసుకుంటూ మన బ్రతుకు మనం బ్రతకవచ్చు. మనం ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాళ్ళ నెలతల్లి కార్యక్రమం. నమస్తే.